రాష్ట్రంలోని జలాశయాలన్నీ నీటితో కళకళలాడుతుంటే చిత్తూరు జిల్లాలో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తోంది. ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు పూర్తిగా అడుగంటిపోయాయి. చిన్న మధ్య తరహా ప్రాజెక్టులు నీళ్లు లేక నోరెళ్లబెట్టాయి. సాగునీటి మాట దేవుడరుగు, గుక్కెడు తాగునీటి కోసం నానా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సాగు తాగునీటికి సమస్య మరింత జటిలమవడంతో ఆందోళన చెందుతున్నారు జిల్లా ప్రజలు. రాయలసీమలో అతి తక్కువ నీటి వనరులున్న జిల్లా ఏదైనా ఉందంటే అది చిత్తూరు జిల్లానే. జలాశయాలే ఇక్కడి రైతులకు దిక్కు. అయితే గతేడాది కాలంగా ప్రాజెక్టుల్లోని నీటిమట్టాలు పూర్తిగా పడిపోయాయి. రెండేళ్ల క్రితం కురిసిన భారీ వర్షాలకు కళకళలాడిన ప్రాజెక్టులు ఇదిగో ఇప్పుడిలా దర్శనమిస్తున్నాయి. చిత్తూరు నగరానికి ఇప్పటివరకు నీటినందించిన ఎన్టీఆర్ జలాశయం ప్రస్తుతం నీరులేక వెలవెలబోతోంది. దాంతో ఏ క్షణమైనా తాగునీటి సమస్య తలెత్తే ప్రమాదం లేకపోలేదు. ఇటు కృష్ణాపురం జలాశయం మరీ దయనీయ స్థితికి చేరుకుంది. 4 దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ ప్రాజెక్టు బాగోగులను పట్టించుకునేవారే కరువయ్యారు. వర్షాకాలంలో ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చినప్పటికీ ప్రధాన గేట్లు లీకేజ్, చెరువుల్లోకి నీరు సక్రమంగా సరఫరా కాకపోవడం, చేతికందిన సాగునీరు సముద్రం పాలవడం, ఇలాంటి కారణాలతో నీరు లేక వెలవెలబోతోంది. ప్రాజెక్టును అభివృద్ధి చేయడానికి స్థానిక రైతులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అధికారుల నుంచి సరైన స్పందన రావడం లేదంటున్నారు. చిత్తూరు జిల్లాలో పంటలైతే పూర్తిగా నీళ్లు లేని దానివల్ల కరువు ప్రాంతంగా డిక్లేర్ చేసి రైతులకి, అదేవిధంగా రైతులకు అందజేసేది కూడా ముందస్తు ఆలోచించుకొని రైతులకు ఏ పంటకు ఎట్లా నష్టమో ఆ నష్టపరిహారాలు కూడా కొంచెం అందించాలని సీఎం దృష్టికి చెప్పాలని ప్రజాప్రతినిధులు చేస్తున్నాం. ముఖ్యంగా నీళ్ళైతే రోజు రోజుకు వర్షాలు ఎక్కడో పడిన వర్షాలకి ఎక్కడో ప్రాజెక్టులు నిండుతున్నాయి. మన చిత్తూరు జిల్లాలో కనీసం 1-2 పదనులు వర్షం పడి ఒక్కసారిగా వంకపోతూ ఉందంటే కూడా మనం కంటితో చూడలేని పరిస్థితులు ఏర్పడుతూ ఉంది. కేవీబీపురం, తొట్టంబేడు, బియ్యన్ కండ్రికి మండలాల్లో 4,500 ఎకరాలను సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో కాళంగి నదికి రిజర్వాయర్ నిర్మించారు. దీని నీటి నిల్వ సామర్థ్యం 222 అడుగులు. ప్రస్తుతం డెడ్ స్టోరేజ్కు చేరింది. ఇటు పిచ్చాటూర్లోని ఆరినియార్ రిజర్వాయర్లోనూ నీటి చుక్క జాడలేదు. నిమ్మనపల్లి మండలంలోని బహుదా ప్రాజెక్టు కింద సుమారు 2,000 ఎకరాల ఆయకట్టుంది. గత 15 ఏళ్లుగా ఈ ప్రాజెక్టులోకి నీరు రాలేదు. తిరుపతికి తాగునీటిని అందించే కళ్యాణి డ్యాం కూడా ఖాళీ అయి 7 ఏళ్లు కావస్తోంది. దీంతో తిరుపతి ప్రజలకు నీటి కష్టాలు ఎక్కువయ్యాయి. ఇటు పడమటి మండలాల్లో వర్షాధారిత ఖరీఫ్ పంటలను సాగు చేసిన రైతులందరూ వర్షం కోసం ఆకాశం వైపు చూస్తున్నారు. మరోవైపు మరో 10 రోజుల్లో వర్షాలు పడకపోతే వేసిన వేరుశెనగ, టమోటా, మొక్కజొన్న పంటలపై ఆశలు వదులుకోవాల్సిందే అంటున్నారు రైతులు. ఏదైనా కానీ ఏ డ్యాం పేరన్న ఎత్తుకోండి, ఒక్క చుక్క నీరు లేదు, కనీసం వర్షాలు లేదు. దేశమంతా కొట్టుకుని పోయే ఈ పరిస్థితుల్లో చిత్తూరు జిల్లాలో వర్షాలు లేదంటే దీన్ని తక్షణం రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం గుర్తించి అక్కడ ఉండే నీళ్ళని లిఫ్ట్ ఇరిగేషన్ల ద్వారా ముందు మన జిల్లాకి నీళ్ళు వచ్చే మారిగా కాలువల ద్వారా హంద్రీని అయితేమి, గాలేరు నగర సుజల సంవత్సరం ద్వారా అయితేమి, దేని తరఫునైనా కానీ ముందు దీన్ని టేకప్ యుద్ధ ప్రాతిపదికన టేకప్ చేసి మన జిల్లాకి కనీసం చెరువులు నింపితే కొద్దిగా తాగునీరు వచ్చి బోర్లలో నీళ్ళన్న వచ్చి రైతాంగాల అవసరం ఉంటుంది. మొత్తంగా ప్రాజెక్టుల పరిస్థితి ఎలా ఉంటే, బాలాజీ రిజర్వాయర్, మల్లెమడుగు ప్రాజెక్టు పనులు ఇంకా పూర్తి కాలేదు. జిల్లాలో భారీగా వర్షాలు పడితే గాని జలాశయాల్లోకి నీరు చేరని పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సాగు తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు చిత్తూరు జిల్లా ప్రజలు.